అక్కినేని నాగచైతన్య నటిస్తున్న ఫస్ట్ బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చడ్డా ఇందులో అమీర్ ఖాన్ కరీనా కపూర్ జంటగా నటించారు ఈ మూవీ తెలుగు వెర్షన్ కో మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడిగా ఉండటం విశేషం ఆగస్టు పదకొండున ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తారు ప్రమోషన్స్ ను భారీగా చేస్తుండటంతో తెలుగులో ఈ మూవీ ఎంతవరకు ఆదరణ పొందుతుంది అనేది ఆసక్తిగా మారింది చైతు కూడా అమీర్ ఖాన్ తో కలిసి వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు ఇదిలా ఉంటే ఈ చిత్రానికి చైతు అందుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది లాల్సింగ్ చడ్డా చైతు చేసిన తొలి హిందీ చిత్రం అయితే ఎంట్రీ మూవీ అయినప్పటికీ చైతు రెమ్యునరేషన్ ను భారీగా డిమాండ్ చేస్తాడట మామూలుగా తెలుగులో ఒక్కో సినిమాకు ఎనిమిది కోట్ల నుంచి పది కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటాడు చైతు లాల్సింగ్ చడ్డా మూవీ కోసం సుమారు ఐదు కోట్లు పుచ్చుకున్నాడని బాలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది టాలీవుడ్ లోనూ ఈ ప్రచారం ఊపందుకుంది హీరో రోల్ కానప్పటికీ ఐదు కోట్ల రేంజ్ లో పారితోషికం అందుకోవడం అంటే మామూలు విషయం కాదని అంటున్నారు సినీ జనాలు ఇది నిజమో కాదో పక్కన పెడితే ఈ సినిమాతో బాలీవుడ్